గుడ్ మార్నింగ్ మై డియర్ టీచర్స్, దిస్ ఈజ్ సతీష్ కుమార్. మీరు చూస్తున్నది 9 Talents యూట్యూబ్ ఛానల్. నిన్న మనం జెరండ్స్ అంటే ఏంటి వాటి గురించి తెలుసుకున్నాము. ఈరోజు కంప్లీట్గా జెరండ్స్ మీద ఎక్సర్సైజెస్, అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామర్లో దాని యొక్క యూసేజ్ ఎలా ఉంటుందనేది ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. నౌ గో టు ది టాపిక్. ప్రీవియస్ క్లాస్లో టైప్స్ ఆఫ్ జెరండ్స్ ఏంటో తెలుసుకున్నాం. అంటే జెరండ్ అనగానే మనకు ఐడియా ఏంటి, వెర్బ్కి ఇన్ఫార్మ్ చేరాలి, అది ఒక నౌన్గా వాడబడాలి, దాన్నే మనం జెరండ్ అని మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. అయితే టైప్స్ ఆఫ్ జెరండ్స్ సబ్జెక్టుగా ఉపయోగపడేది, అదేవిధంగా ఆబ్జెక్టు, కాంప్లిమెంటు, బిఫోర్ ద ప్రిపోజిషన్, ఇలా జెరండ్స్లో టైప్స్ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రతి సెంటెన్స్లో అది ఏ టైప్ ఆఫ్ జెరండో అనేది ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, షీ ఈజ్ ఫాండ్ ఆఫ్ డాన్సింగ్. నేచురల్గా డాన్సింగ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి అది ఆబ్జెక్ట్. అయితే ఫాండ్ ఆఫ్ని ఇంపోజ్ చేస్తుంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్ అవుతుంది. నెక్స్ట్కి వెళ్దాము, సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఇక్కడ నిన్న మనం కాంప్లిమెంట్ చెప్పుకునేటప్పుడు మై హాబీ ఈజ్ అంటే కంప్లీట్గా అదంతా ఒక సబ్జెక్ట్ని ఇంపోజ్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం కాంప్లిమెంట్ అన్నాం. అదేవిధంగా ఐ ఎంజాయ్ రీడింగ్ పోయెట్రీ, క్లియర్గా తెలుస్తుంది రీడింగ్ ఈజ్ ఆబ్జెక్ట్. ఫోర్త్ సెంటెన్స్లో స్లీపింగ్ ఈజ్ నెసెసరీ టు హెల్త్, స్లీపింగ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి అది సబ్జెక్ట్. అండ్ రీడింగ్ ఇంప్రూవ్స్ ద మైండ్, అది కూడా సబ్జెక్ట్. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇప్పుడు స్టాప్ టాకింగ్, స్టాప్ అనేది వెర్బ్, టాకింగ్ అనేది ఆబ్జెక్ట్, సో అది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా షీ ఈజ్ నెవర్ టైర్డ్ ఆఫ్ డాన్సింగ్, చూసారు ఇప్పుడు ప్రిపోజిషన్ తర్వాత ఉంది, ఆఫ్ అనే ప్రిపోజిషన్ తర్వాత అది ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, దిస్ ఈజ్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ హిస్ లైఫ్. టర్నింగ్ పాయింట్ అనేది ఒక కాంపౌండ్ వర్డ్. కాంపౌండ్ వర్డ్లు మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్ అని, వాకింగ్ స్టిక్స్ అని, టర్నింగ్ పాయింట్ అని ఉన్నాయి. అంటే అవి ఒక కంప్లీట్గా ఒక నౌన్ అనమాట. ఆ నౌన్లో మనం జెరండ్గాని యూజ్ చేయగలిగితే దాన్ని కాంపౌండ్ వర్డ్ అంటాం. అదేవిధంగా హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ స్మగ్లింగ్, సో ఇది ఆఫ్ తర్వాత వచ్చింది, సబ్జెక్ట్ ఆఫ్, ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్. అండ్ నెక్స్ట్ హెర్ హాబీ ఈజ్ సైక్లింగ్, చూడండి హెర్ హాబీ ఈజ్ అది సబ్జెక్ట్ని కంప్లీట్గా ఇంపోజ్ చేస్తుంది కాబట్టి దట్ ఈస్ కాంప్లిమెంట్. మనం నేర్చుకున్న జెరండ్స్ కానీ పార్టిసిపుల్స్ కానీ గ్రామర్లో ఎలా యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనకి సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ గురించి ఐడియా ఉండి ఉండొచ్చు, అది ఒక గ్రామర్ పాయింట్లో చాలా పెద్ద టాపిక్. ఇచ్చిన 2 sentences ఒక సింపుల్ సెంటెన్స్గా మార్చడము, అందులో ఈ పార్టిసిపుల్స్ జెరండ్స్ మనకి ఉపయోగపడతాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, షీ వాజ్ డల్, షీ వెంట్ టు ట్యూషన్. సో ఇక్కడ వజ్ అనేది బీ ఫామ్, ఈ వజ్ అనే బీ ఫామ్ని యూజ్ చేసుకొని బీయింగ్ అనే పార్టిసిపల్ యూజ్ చేసి సెంటెన్స్ని కలపచ్చు. బీయింగ్ డల్, షీ వెంట్ టు ట్యూషన్, అది ఒక పార్టిసిపల్. చూడండి అది ఒక సింపుల్ సెంటెన్స్ అయిపోయింది. సెకండ్ సెంటెన్స్లోకి వెళ్దాం, వర్మ టుక్ ద గిఫ్ట్, హీ లెఫ్ట్ ద పార్టీ. ఇక్కడ టుక్ అనేది వెర్బ్, పాస్ట్ టెన్స్. ఈ పాస్ట్ టెన్స్ నుంచి ఒక జెరండ్ తయారు చేస్తాం. టుక్ అంటే టేక్ కదా, సో టేకింగ్, టేకింగ్ ద గిఫ్ట్, వర్మా లెఫ్ట్ ద పార్టీ, ఇది ఒక జెరండ్. అలాగే పర్ఫెక్ట్ పార్టిసిపల్, హీ హ్యాడ్ నెవర్ వాన్ షూస్, హిస్ ఫీట్ డెవలప్డ్ క్రాక్స్. ఇక్కడ హ్యాడ్ అనేది వచ్చింది కాబట్టి హ్యాడ్ నుంచి ఒక హ్యావింగ్ అని తయారు చేస్తాం. హ్యావింగ్ నెవర్ వాన్ షూస్, హిస్ ఫీట్ డెవలప్డ్ క్రాక్స్. మనకు తెలుసు జెరండ్ అనేది ఒక నౌను, పార్టిసిపల్ అనేది ఒక అడ్జెక్టివ్. ఇప్పుడు ఈ పార్టిసిపల్స్, ప్రజెంట్ పార్టిసిపుల్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్తో కూడా ఎగ్జాంపుల్ ఉంది, ఇప్పుడు మనకి డిస్కషన్లో అవసరం లేదు. ఈ 3 examples మీరు గమనించగలిగితే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఎక్సర్సైజ్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇట్ వాజ్ ఎ హాలిడే, దే ప్లేడ్ ఆల్ డే. వజ్ ఉంది, వజ్ ఉంది కాబట్టి బీయింగ్, ఇట్ బీయింగ్ ఏ హాలిడే దే ప్లేడ్ ఆల్ డే. మీకు డౌట్ రావచ్చు,
ఇందాక మనం ఇట్ అక్కడ రాయలేదు కదండి, ఇప్పుడు మనం ఇట్ ఇక్కడ రాసామంటే ఫస్ట్ సెంటెన్స్లో సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ చేంజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ సెంటెన్స్లో సబ్జెక్ట్ రాయవలసి వచ్చింది. ఇట్ బీయింగ్ ఏ హాలిడే దే ప్లేడ్ ఆల్ డే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. షీ హ్యాడ్ అచీవ్డ్ హర్ గోల్, షీ కుడ్ నౌ రిలాక్స్. హ్యాడ్ వచ్చింది కాబట్టి హ్యావింగ్ రాస్తాం. అలాగే నెక్స్ట్ చూడండి, హీ వాజ్ టైర్డ్ వచ్చింది, ఇక్కడ బీయింగ్ వస్తుంది, వాజ్ వచ్చింది కాబట్టి. మరి ఇక్కడ చూడండి, సెంటెన్స్ రెండు సెంటెన్స్లోని హీయే కాబట్టి మనం హీ రాయాల్సిన పని లేదు. అలాగే నెక్స్ట్ చూడండి, హీ హ్యాడ్ ఫినిష్డ్, హ్యావింగ్ ఫినిష్డ్. ఐ థింక్ ఇప్పుడు ఈ 4 క్వశ్చన్స్ మీకు అర్థమయ్యే ఉంటాయి అనుకుంటున్నాను. మరికొన్ని ఎగ్జాంపుల్స్ గమనిద్దాము. వంగరి మాతై లెడ్ ద మూమెంట్, షీ వాన్ ద నోబెల్ ప్రైజ్. ఇక్కడ లెడ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి ఇందులో ఉన్న ఒక వెర్బ్ కింగ్ ఫామ్ మార్చుకొని లీడింగ్ అని పెడతాం, అంటే అది జెరండ్. అలాగే ఐ హ్యాడ్ రెడ్ అంటే అక్కడ హ్యావ్ ఉంది కాబట్టి హ్యావింగ్. అలాగే ద ఫార్మర్ జంప్డ్, పాస్ట్ టెన్స్ కాబట్టి జెరండ్ రాస్తాం, జంపింగ్. నెక్స్ట్ ఐ హ్యాడ్ స్పెంట్, సో హ్యాడ్ ఉంది కాబట్టి హ్యావింగ్. ఇలా ఇచ్చిన రెండు సెంటెన్సెస్ని మనం పార్టిసిపల్స్ యూజ్ చేసి, అంటే జెరండ్ కానీ ప్రజెంట్ పార్టిసిపల్ కానీ పాస్ట్ పార్టిసిపల్ కానీ పర్ఫెక్ట్ పార్టిసిపల్ కానీ యూజ్ చేసి చాలా ఈజీగా సింపుల్ సెంటెన్స్గా మార్చచ్చు. ఈ విధంగా జెరండ్స్ మనకి గ్రామర్లో ఉపయోగపడతాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా 9 టాలెంట్స్ యూట్యూబ్ ఛానల్. మీ యొక్క విలువైన సలహాలని కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ సతీష్ కుమార్, 9 టాలెంట్స్ యూట్యూబ్ ఛానల్.